కుటుంబస్థ కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। లాభదాయకమైనటువంటి ఉపయోగాలు వ్యక్తి జీవితంలో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తాయి। పిల్లలకి గానిండి, పెద్దలకి గానిండి, కుటుంబ సభ్యులకి గానిండి, వ్యాపార సంస్థలకి గానిండి, మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ తత్వంలో కానీ ఇవన్నిటిని కూడా మనఃపూర్వకంగా గనక ఆచరించినట్లయితే గృహబలరిచ్చా కూడాను అత్యంత శుభగాదాయకమైనటువంటి ప్రభావాల్ని ప్రతి ఒక్కరూ కూడాను చవి చూడవచ్చు। పిల్లలు బాగా ముండికేస్తూ ఉన్నారు, అస్సలు మాట వింటలేదు, పేచీలు విపరీతంగా పెడుతున్నారు। ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో సూర్యాస్తమయం తర్వాత వారికి గనక పాలు పట్టినట్లయితే, సూర్యాస్తమయం తర్వాత పాలు పట్టకూడదు, ఇలా తెలియక పాలు గనక పట్టినట్లయితే అల్లరి మరింతగా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది। ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే ఒక గ్లాసుడు వేడి నీరు త్రాగించేటువంటి అలవాటు చేయాలి। రాత్రి పూట నిద్రించే సమయంలో గాబరాగా ఉంటే తెల్లని దుప్పటి పరుచుకొని పడుకునేటువంటి ఏర్పాటు పిల్లలకు ఆచరించాలి। ఈ విధంగా కనుక చేసినట్లయితే వారిలో ఉండేటువంటి తీవ్రతరమైనటువంటి కోపాగ్ని చల్లబడుతుంది। అల్లరి చేయాలి అనేటువంటి మనస్తత్వం మారడానికి ఆస్కారం ఉంటుంది। అత్యధికంగా అల్లరి చేసేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆకు పూజ చేయించి స్వామి వారి యొక్క సింధూరాన్ని ఆ పిల్లలకు నుదుట తప్పనిసరిగా ధరింప చేయండి। ఈ విధంగా చేసినట్లయితే వారిలో ఉండేటువంటి మొండితనం తీవ్రతరమైనటువంటి ప్రభావాలు తగ్గిపోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। పిల్లలకు గనక భయం కలిగించేటువంటి కలలు గనక వస్తూ ఉన్నట్లయితే వాళ్ళు మధ్యలోనే లేచి కెవ్వున కేక పెట్టినట్లయితే మీ యొక్క పిల్లలు పడుకునేటువంటి ఆ యొక్క మంచానికి కోడు దగ్గర రెండు నెమలి ఈకలను కట్టండి। ఈ విధంగా చేసినట్లయితే భయభ్రాంత కలల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది। అంతేకాకుండా పిల్లలు నిద్రించేటువంటి పడక గదిలో వారి దిండు కింద చిన్న పటిక ముక్కను ఉంచండి। ఈ పటిక ముక్క యొక్క ప్రభావం వల్ల వారికి పీడకలలు రాకుండా హాయిగా నిద్రపోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। సుమా రాత్రి పూట ఉలిక్కిపడి నిద్ర గనక లేస్తూ ఉన్నట్లయితే తులసి మొక్క వేరు ఒక చిన్నది ఆ వేరును వారి చేతికి కట్టి నిద్రకు ఉపక్రమించమనండి। తప్పనిసరిగా ఉలికిపాటు అనేటువంటిది తొలగింప చేసుకోవడానికి ఇది చాలా చక్కటి మార్గం। అలాగే జీవితంలో అదే పనిగా కష్టాలు గనక వెన్నాడుతూ ఉన్నప్పుడు వెండి బంగారు మిశ్రమంతో ఒక పాత్రను తయారు చేయించి పడక గదిలో తలవైపున దిండు కింద స్థానంలో పెట్టుకోండి। అలా వీలు కాకపోతే కంచు పాత్రలో నీళ్లు నింపి అందులో ఎర్ర చందనం వేసి మంచం కింద పెట్టుకోవాలి। కంచు పాత్ర పూర్వకాలంలో ఎక్కువగా వాడేవారు ప్రతి వాళ్ళు కూడా। ఈ కంచు పాత్రకు అంత విశిష్టత ఉంది।
కష్టాలు భయంకరమైనటువంటి స్థితికి చేరినప్పుడు దిండు కింద ఐదు పసుపు కొమ్ములు పెట్టుకొని నిద్రకు ఉపక్రమించండి ఆయొక్క ప్రభావం చేత విధివ్రాసిన దుర్వ్రాత తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అజ్ఞాతకరమైనటువంటి శత్రువు మీ మనస్సును వ్యాకుల పరుస్తూ ఉంటే వెండితో ఐదు సర్పాలను తయారు చేయించి వాటిని మీరు గనక మీ పూజా మందిరంలో గాని లేక శివాలయంలో గాని సమర్పించినట్లయితే ఆ అజ్ఞాత శత్రువుల యొక్క భయంకరమైన ప్రభావం నుంచి మీరు బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేది దక్షిణావృత శంఖం సముద్ర మదనం జరిగిన సమయంలో ఉద్భవించినటువంటి 14 రత్నాల్లో ఒక రత్నం దక్షిణావృత శంఖంగా ఆ శంఖ రూపంలో వచ్చిందని ఆ శంఖాన్ని విష్ణు భగవానుడు తన కుడి చేతిలో ధరించాడని శాస్త్రం శంఖాలు రెండు రకాలుగా ఉంటాయి ఒక రకం శంఖం పూజా సమయంలో ఉంచడానికి ఉపయోగపడేది రెండో శంఖం దక్షిణావర్తి శంఖం అంటారు ఇది పూజింపబడుతుంది కుడి చేతితో పట్టుకున్నప్పుడు దానికి తెరిచి ఉన్న భాగం కుడి చేతి వైపుకు గనక చూస్తూ ఉంటే అటువంటి శంఖాన్ని దక్షిణావర్తి శంఖం అని చెప్పేసి అంటాం ఈ దక్షిణావర్తి శంఖానికి పూజ చేసి అందులో పోసినటువంటి జలాన్ని ఇల్లంతా గనక చిలకరించినట్లయితే ఇంటి శుద్ధీకరణ జరుగుతుంది నిద్రించే ముందు తెల్లని వస్త్రంతో పటిక మూట కట్టి తల దగ్గర ఉంచుకోవటం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది సుఖప్రదమైనటువంటి నిద్రకు ఉపక్రమించడానికి ఆస్కారం ఉంటుంది సుమా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।